హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే చాలా వరకు మెజారిటీ మార్కెట్స్ కొంత పాజిటివ్ బయాస్తో ఉన్నాయి. నిన్న మన మార్కెట్స్ తెలిసిందే, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక ఈరోజు నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉండవచ్చు, అదేవిధంగా స్టాక్స్ మనం ఎటువంటి స్టాక్స్లో మనం పొజిషన్స్ తీసుకోవాలి. సో నిఫ్టీ పరంగా కానీ గమనిస్తే నేను అనుకోవడము లాస్ట్ క్లోజింగ్ 15,748 అనమాట. ఈరోజు నిఫ్టీ హయ్యర్ సైడ్ 15,800 అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక 820 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 15,800 నుంచి 820 ఆ లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,700 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. అది బ్రేక్ అయితే క్లోజర్గా 15,650 దాకా నిఫ్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీ రేంజ్ కానీ గమనిస్తే 15,650 అనేది నుంచి 15,800 ఆ లెవెల్స్లో వరకు నిఫ్టీ రేంజ్ అనేది ఈరోజు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఏ విధంగా ఉండవచ్చు, బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే 35,200 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అది దాన్ని దాటగలిగితే 35,350 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకవేళ 35,200 క్రాస్ కాలేకపోతే, నేను క్యాష్లో చెప్తున్నాను, 35,200 లెవెల్స్ని క్రాస్ కాలేకపోతే సేమ్ అదే రేంజ్లో అంటే పెద్దగా ఒక 150-100 పాయింట్స్ రేంజ్లో ఉండవచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 34,900 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు. 34,800 అనేది ఇంకో సపోర్ట్ అనమాట. ఈ రేంజ్లో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కానీ గమనిస్తే 34,800 లెవెల్స్ నుంచి 35,200 ఒకవేళ 200 దాటగలిగితే 350 దాకా వెళ్ళవచ్చు మ్యాక్సిమం. ఇది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, బయింగ్ వెళ్ళాలంటే కొటక్ బ్యాంక్ని ప్రయత్నం చేయండి. ఇది కానీ గమనిస్తే లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా వీక్గా ఉంది. దీన్ని ఇనిషియల్గా బయింగ్ ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా మార్కెట్స్ చిన్న గ్యాప్ అప్ అనేది రావచ్చు. కాబట్టి కొటక్ బ్యాంకులో ఒక అవకాశం మనకి ఒక 10-15 రూపీస్ ట్రేడ్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇనిషియల్గా బై చేయండి, ప్రాఫిట్ బుక్ చేయండి ఇమీడియట్గా. మళ్ళీ భారీగా పెరిగిపోతుంది అయితే అనుకోను. మనకి ఓవరాల్గా కొటక్ బ్యాంకులో ఈరోజు బయింగ్ చేసి మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అది కూడా ఇనిషియల్గానే బై చేయండి, బై చేసి తక్కువ ప్రాఫిట్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. ఇక ఇంకొక బయింగ్ వెళ్ళాలంటే గ్లెన్మార్క్ ఫార్మాన్ని ట్రై చేయండి. ఇది కానీ గమనిస్తే 648, ఇది క్లోజింగ్ 648. అయితే దీన్ని ఎక్కడ కొనాలి, ఓపెనింగ్ మాత్రం కొనొద్దండి. దీన్ని 10 తర్వాతే కొనండి, 10:05 తర్వాత మాత్రమే కొనండి. గ్లెన్మార్క్ ఫార్మాని బయింగ్ వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు అంటే 10 తర్వాత మాత్రమే చేయండి. ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ అప్ వచ్చి పెరిగిపోతే వదిలేసేయండి. 10 తర్వాత ఇది 640 పైన ఉంటే, 10 తర్వాత 640 పైన దీని ఇది సస్టైన్ అయితే మీరు బై చేయండి. 10 తర్వాత 645 పైన గ్లెన్మార్క్ ఉంటే బై చేయండి. కొటక్ బ్యాంక్ ఓపెనింగ్లో పొజిషన్ తీసుకోండి, ఇమీడియట్గా ఎగ్జిట్ కావాలి. కంటిన్యూగా ఎక్కువసేపు వెయిట్ చేయొద్దండి. ఇది ఇంకా సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏషియన్ పెయింట్స్ ఒకటి సెల్ చేయమని చెప్తాను. లాస్ట్ క్లోజింగ్ క్లోజర్గా 3,003 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని 3050-3040 ఆ లెవెల్స్ దగ్గర మీరు ప్రయత్నం చేయండి. 3040-3050 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. ఓపెనింగే చేయొచ్చు, ఓపెనింగే మనకి రేట్ వస్తే మీరు సెల్ చేయండి. 3072 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. సెల్ ఏషియన్ పెయింట్స్, సెల్ అండ్ ర్యాలీస్ ఓవరాల్గా ఏషియన్ పెయింట్స్ లెవెల్స్. ఇప్పుడు చెప్పిన లెవెల్స్ క్లోజర్గా వచ్చినప్పుడు సెల్ చేయండి. ఓపెనింగే చేయొచ్చు, ఆ 10 తర్వాత కూడా చేయొచ్చు. దాని తర్వాత ఇంకొకటి సెల్లింగ్ విషయానికి వస్తే బజాజ్ ఫైనాన్స్ని కూడా సెల్ చేయమని చెప్తాను. ఇది లాస్ట్ క్లోజింగ్ 6052 అనమాట. దీన్ని 6100 బిలో ఉంటే సెల్ చేయండి. 6100 బిలో ఉంటే సెల్ చేయండి. ఇది ఓపెనింగ్లో చేయొచ్చు, ఆర్ 10 తర్వాత అయినా చేయొచ్చు. క్లోజర్గా అంటే 6100 క్లోజర్గా అంటే సపోజ్ 6090 వచ్చిందనుకోండి, సెల్ చేయండి. ఓవరాల్గా 6100 బిలో ఉంటేనే సెల్ చేయండి, దాని అబోవ్ ఉంటే మాత్రం సెల్లింగ్కి వెళ్ళాకండి. ఓవరాల్గా లెవెల్స్ చూసుకోండి, ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ ట్రెండ్ చూడండి. 6100 ఒక 10 మినిట్స్ తర్వాత 6100 దాటి పైకి వెళ్తూ ఉంటే చేయొద్దు. 6100 బిలో ఉంటేనే సెల్ చేయండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా మీకు ఒక 36 రూపీస్ పైన స్టాప్ లాస్ బజాజ్ ఫైనాన్స్లో పెట్టుకోమని చెప్తాను. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.